ప్రజాస్వామ్యంలో అధికార దుర్వినియోగానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అడ్రస్గా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాబడిన, ప్రజలు ఓట్లు వేస్తే ఎన్నుకోబడిన శాసనసభ వ్యవస్థకి ఒక కొత్త భాష్యం చెప్తూ ఉన్నారు. గతం నుంచి చూసాం, 2 సంవత్సరాల కాలంగా ఆయన తీరు, ఎవరైతే శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు వారి పక్షాన గనక రానట్లయితే ఆ నియోజకవర్గాల్లో ఏమాత్రమూ అభివృద్ధి కార్యక్రమాలు జరగనివ్వనని ప్రతినభూని ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఉంటారు. మరి అదే దానికి సాక్షీభూతంగా ఇవాళ జమ్మలమడుగు నియోజకవర్గంలో గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆదినారాయణ రెడ్డి గారికి నిధులు మంజూరు విషయంలో 31/3/2016 అక్కడున్నటువంటి తెలుగుదేశం నాయకుడు రామసుబ్బారెడ్డి గారికి నిధులు మంజూరు చేసి మరలా ఆదినారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత 6 నెలల్లో ఆదినారాయణ రెడ్డి గారికి నిధులు మంజూరు చేసిన విధానం, ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు ఎవరినైతే వారి ప్రతినిధులుగా పంపిస్తున్నారో వారికి నిధులు మంజూరు చేయకుండా వీరికి వత్తాసు పలికే వారికి నిధులు మంజూరు చేయటం అనేది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిల ప్రియ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి నిధులు మంజూరు చేసిన విధానం, ఈ రెండింటిని మనం చూసినట్లయితే ఉదాహరణగా ఈ 2 విషయాలే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా ఉన్న అందరినీ కూడా నిధులు మంజూరు చేసే విషయంలో పూర్తిగా వివక్ష చూపి ప్రజాస్వామ్య విలువలకి, అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి విధానం. అధికార దుర్వినియోగం ద్వారా ఏదైతే ప్రజలకు చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆకర్షించడానికి, అంటే ఇంతకంటే ప్రలోభాలుంటాయా? ఇంతకంటే అవినీతి కార్యక్రమాలకి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని మాత్రమే వారి పక్షాన చేర్చుకునేటువంటి విధంగా డబ్బులు పెట్టి శాసనసభ్యులను కొంటారంటే ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా? నిన్నటి వరకు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి వారికి ప్రజాస్వామ్యయుతంగా లభించినటువంటి అధికారాలని పూర్తిగా మీరు తొంగలోకి తొక్కి మీ పక్షాన చేరిన తర్వాత నిధులు మంజూరు చేసిన విధానం ఇంతకంటే సాక్షి ఉంటుందా? ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారికి మంజూరు చేసినవి కానీ అఖిల ప్రియ గారికి మంజూరు చేసిన నిధులే సాక్షీభూతంగా కనపడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి ప్రజాస్వామ్యవాదులు తలదించుకునే విధంగా ఈ రాష్ట్ర పాలన చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్నారు. అది గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు, అంటే మీకు అధికారం ఇచ్చిందే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కూనీ విధానంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానంగా మీరు చేస్తున్నటువంటి పరిపాలనా తీరు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే మీ పక్షాన వచ్చిన వారికే నిధులు మంజూరు చేసేదంటానికి ఇంతకంటే వేరే ఉదాహరణ లేదు. ఒకటి 2 ఉదాహరణలు మేము చూపించాం, ప్రజలందరూ గమనించారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఘోషిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపాన వారు ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా ఉన్నాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది.